కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం మల్లారం గుత్తికోయల గ్రామంలో వయోజన విద్యా కేంద్రాన్ని ప్రారంభించామని వాయిస్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. వాయిస్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు నల్లగట్ల ప్రేమదాస్ మాట్లాడుతూ, గుత్తికోయల గ్రామంలో వయోజన విద్యా కేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఈ వయోజన విద్యా కేంద్రం ద్వారా 11 నెలల కాల వ్యవధిలో వయోజనులందరికీ సంతకాలు చేయడం, న్యూస్ పేపర్ చదవడం, బస్సు బోర్డుల పేర్లు చదవడం, రాయడం నేర్పిస్తామని, అలాగే అక్షర జ్ఞానాన్ని నేర్పడానికి ప్రయత్నం చేస్తానని, తద్వారా వయోజనులందరూ సమాజంలో సగర్వంగా ఉండడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మోషే రాంబాబు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మిగతా వాళ్ళని కూడా దీని గురించి మీరు చెప్పి, మీరు విన్నటువంటి విషయాలన్నీ చెప్పి కష్టం చేసి వస్తారు. పొలం పొలకి వెళ్ళి వస్తుంటారు. స్కూల్ తీయండమ్మా, మీరు ఇవి వారి చేతుల మీదుగా డిస్ట్రిబ్యూట్ చేద్దాం. థ్యాంక్ యూ. మాట్లాడండి, తప్పండి, వస్తుంది. ఒక్కొక్కళ్ళు వచ్చి ఎంపీపీ గారి చేతుల మీదుగా పుస్తకాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం మల్లారం గ్రామంలో గుత్తికోయల మధ్య ఈ దినాన ఎక్స్ ఎంపీపీ గారి ఆధ్వర్యంలో వయోజన విద్యా కేంద్రాన్ని ప్రారంభం చేయటానికి మోషే గారి నాయకత్వంలో యానిమేటర్గా ఉన్నటువంటి రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇది 11 మాసాలు ఇక్కడ ఈ వయోజన విద్యా కేంద్రాన్ని నడుపుతాం. ఈ కేంద్రం ద్వారా ప్రతి ఒక్కరూ అక్షరాన్ని నేర్చుకోవాలని, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, ప్రతి ఒక్కరూ సంతకాన్ని నేర్చుకోవాలని, ప్రతి ఒక్కరూ పేపర్ చదవాలని, ప్రతి ఒక్కరూ సమాజంలో ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి నోటీసులన్నీ కూడా తెలుసుకోవాలని ఒక గొప్ప తలంపుతోటి ఈ వయోజన గ్రామీణ వికాస విద్యా కేంద్రాన్ని ప్రారంభం చేయటం జరిగింది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ సదవకాశాన్ని వాయిస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని గ్రామ ప్రజలందరినీ కోరుకుంటూ, మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకొని మేలుకరముగా, ప్రయోజనకరముగా అక్షరాన్ని నేర్చుకొని సమాజంలో గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండాలని అందరినీ కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.